मुख्यमंत्री केसीआर ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్ నేతృత్వంలో మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. मुख्यमंत्री केसीआर ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్ నేతృత్వంలో మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దళితులను ముఖ్యమంత్రి చేస్తాననడంతో పాటు అనేక వాగ్దానాలు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తానని, ఇంతవరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి దళితులకు 3 ఎకరాల భూమిని అందించేందుకు సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంటు వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, ఎల్వి యాదవ్, రియాజ్ అలీ, యాదగిరిరావు, రాఘవులు, సురేష్, వెంకటేష్, కాశయ్య, సత్యనారాయణ, గుండా వెంకటేశ్వర్లు, ఇస్తారి వెంకటయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ఇది